ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి బంధువులతో కలిసినటువంటి ఒక టీంని ఏర్పాటు చేస్తారు. టీం ద్వారా మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి మీరు వేసినటువంటి వ్యూహం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర స్థిరాస్తుల విషయంలో కానివ్వండి, మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే పరిస్థితిగా గగతులు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ప్రతి విషయాన్ని చాలా దీర్ఘంగా ఆలోచించి నలుగురితో సంప్రదించి నిపుణుల సలహాలు తీసుకొని పెద్దల సలహాలు తీసుకొని మీరు ఆచరణలో పెడతారు తప్ప ఒంటెత్తు పోకడుగా మాత్రం వెళ్ళరు. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. కానీ మీకే అనిపిస్తుంది మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఎక్కువగా ఉండటం వల్ల దెబ్బతింటాం. కనుక మనం ఇతరుల సహకారం తీసుకొని మనం ముందుకెళ్ళాలి. మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదు అని మీకు మీరుగానే నిర్ణయించుకుంటారు. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. ఇంట్లో మరొకరికి ఉద్యోగం లభిస్తుంది. మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క మిత్రవర్గానికి బంధువర్గానికి అంతో ఇంత సహాయం చేయగలుగుతారు. ఎన్నిసార్లు సహాయం చేసినా కానీ కృతజ్ఞత లేనటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళ విషయంలో మీరు ఏమీ ఆలోచించవద్దు. మీ యొక్క పద్ధతి ఏదైతే ఉందో దాన్నే కొనసాగించండి. 10 మందికి పెట్టడం అనేది అమృత యోగం. ఆ యొక్క యోగాన్ని చెడగొట్టుకోవద్దు. ఎవరికోసమో దేనికోసమో ఎవరి మీదనో అలిగి కోపం పెట్టుకొని మీ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం వదులుకోవద్దు. గతంలో ఏ పద్ధతిలో నడిచారో అదే పద్ధతిలో నడుచుకోవడం అనేది చెప్పదగినటువంటి విషయం. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త పడటం చాలా అవసరం. అంతేకాకుండా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ నూతన వాహనాన్ని నడిపే విషయంలోనూ జాగ్రత్తలు పాటించడం అనేది చెప్పదగిన సూచన. మీ దగ్గర ఉండాల్సినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్సు, మీ వ్యక్తిగతమైనటువంటి ఐడెంటిటీ కార్డులు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, సెంటిమెంట్ వస్తువులు, ముఖ్యమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చేదారిపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినా కానీ వాటిని వెంట తీసుకెళ్ళేటైతే చాలా భద్రంగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మీతో తెచ్చుకోండి. మర్చిపోయే అవకాశం ఉంది, చేదారిపోయే అవకాశం ఉంది కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. వ్యవసాయ సంబంధమైన విషయాలు కానివ్వండి, వ్యాపార సంబంధమైన విషయాలు కానివ్వండి, సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇవన్నీ సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తోంది. ఏదో విధంగా ఎంత జటిలమైన సమస్య వచ్చినా కానీ దాన్ని అధిగమించి అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. కొన్ని సందర్భాల్లో లంచాలు ఇచ్చి కొన్ని పనులు చేయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి కూడా మీరు వెనుకంజ వేరు. ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే మన కార్యక్రమం మాత్రం పూర్తి కావాలి, విజయవంతం కావాలి అనే దిశలో మీరు కష్టపడి సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్టత ఇంకా 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.